కనక కత కతం 9.5 ఏళ్ళు ఫామ్ హౌస్ పాలన ఎన్నికలు రాగానే స్కీముల పేరుతో బూరడి కేసీఆర్ నాడి పట్టేసిన తెలంగాణ ప్రజలు ఈసారి పప్పులు ఉడకడం కష్టమే గృహలక్ష్మి ఇస్తారని ఉన్న గుడిసె ఊడబీకిన్రు గృహలక్ష్మి ఇస్తారని గుడిసూడ విక్కురు దళిత బంధు దక్కుతుందంటే 3 లక్షలు అప్పు చేసిరు మళ్ళా లబ్ధిదారుల కేసీఆర్ ముఖం చూపిస్తే వట్టు కేసీఆర్ నమ్ముకో ఉన్న నమ్ముకో ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్కీములు రేషన్ కార్డుల పేరు నమోదు చేయవేరా మీ వంది ఎటువైరు నాయన మీరు అది పెట్టు మీ భర్త చచ్చిపోయింది అమ్మ ముసలాయన ఆ పింఛన్ నీకు రాస్తున్నాం పాటు ఇది ఇటు ఓ తిర్ర మర చేస్తా ఉంటారు చూడరా ఇప్పుడు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏ పథకం అందుకోవాలో అర్థం కాదు ఇక ఎన్నికలు ఏది ఓటు వాడి డబ్బల పోయేదాకా ఓటు పడ్డ తర్వాత మళ్ళా వంగవేడి తాంటే ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోతాడు ఈ 9 ఏళ్ళు కదేగా కేసీఆర్ 9 ఏళ్ళు కుంభకర్ణ నిద్రపోయినట్టు నిద్రపోయిండు ఇక ఇప్పుడు ఎన్నికలు వచ్చే టైంకి ఈ నెల 2 నెలలు గద్ద తిరిగాడు తిరుగుతా ఉంటారు చూడరు ఇప్పుడు ఇంకెవడ నమ్ముతాడా కేసీఆర్ నువ్వు ఏ ముచ్చట చెప్పినా నమ్మరు కేసీఆర్ ఎందుకంటే అయిపోయింది ఏది రంగడు అడవికి మేకలు కొట్టుకపోయినట్టుగా అయ్యో పులి అనగానే వట్టిగానే పిలుస్తాడు వస్తారా రారా అని వస్తాడు ఏ పులి ఎదురా అంటే లేదన్నాడు మళ్ళోసారి పిలుస్తాడు అయ్యో పులి అనగానే ఏదిరా పులి అంటే రాదు ఓసారి నిజంగానే పులి వస్తుంది ఓసారి నిజంగానే పులి వస్తుంది పులి రాగానే ఏమైతే అయ్యో పులి అంటే అప్పుడు ఎవరు రాడు ఇప్పుడు తెలంగాణ జనాన్ని 2 మాటలు పిలిచిండు 2014లో పిలిచిండు 18లో పిలిచిండు రమ్మని ఏది సారు అభివృద్ధి అంటే ఇప్పుడు ఎక్కడదా కొత్తదేనా సంసారం ఇప్పుడే మూగడ పడాలి ఇది చెప్పిండు మళ్ళీ వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళా స్కీములో అంటే నీ స్కీములు ఇట్లా పిరిగేలా పో అంటారు జనం 2014 స్కీములకు మురిపించిండు 2018లో మురిపించిండు ఇప్పుడు మురిపించి ఇప్పుడు స్కీములు అంటారు ఓ గడ రంగనాయక సాగర్ ఓపెన్ కార్డ్ చెప్పలే కొండపోశమ సాగర్ ఓపెన్ కార్డ్ ప్రపంచం గిర్రదిరి పడే స్కీమ్ ఉన్నది మాత్రం ఏ దళిత బంధు గిలికిత బంధు పెట్టాడు ఏ లేవుతుంది దీన్ని ఎవరు నమ్మకుండా నమ్ముతలేడు ఊళ్ళపల్లి వాసాల మరోళ్ళని అడుగురు చెప్తారు ఆకులాగా అడుగురి చెప్పు ఆకులాగావా తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ చేత మోసపోయిన బాధితులకు బ్రాండ్ అంబాసిడర్ రావి రాముడు శబరి లెక్క అయ్యో ఆకులాగావా గుర్తుందా మీ అందరికి ఆకులాగా అమ్మ ఏమో నిజంగా చెప్తున్నా నిన్ను మించిన మోసకారి ఈ భూప్రపంచం మీద ఉన్నాడు కేసీఆర్ నమ్మినోనే బోతుకుపల్లి నర్సింగ్ ఏమంటాడు దళిత బంధును ఆశీర్వదించు రాన్నాని పిలిస్తే ఆశీర్వాదం కావాలి ఇంత గొప్ప స్కీమ్ అని పోయి కండు వేసుకొని వీరుడు కేసీఆర్ విజన్ ఉన్నాడు దళితులను అన్నాడు ఆ ఇప్పుడేమంటుడు నీ తల్లి 6 నెలల అపాయింట్మెంట్ లేక అటు దళిత బంధు లేదు ఇటు ఆయన లేదు కేసీఆర్ ఈ పూట గడవడం కోసం ఎన్ని జరిపోతులైనా ఆడిస్తా ఉంటాడు గొప్ప లీడర్ అసలు మోతుపల్లి నరసింహులు తీసుకొచ్చి కూడా మోసం చేస్తాడు ఎవరినైనా చుత్యాబాన ఇస్తాడు వట్టిగానే కేసీఆర్ నేను కపిలవై దిలీప్ కుమార్ చెప్పడా కేసీఆర్ ను కలిసేదాకా ఇటు దొంగ కలిసిన తర్వాత ఏ ఇంత గొప్పోడు లేడు అనుకుంటారు ఇక తర్వాత నుంచి నీకు సినిమా చూపిస్తుంటాడు కేసీఆర్.